నా పేరు నామాల మురళీకృష్ణ మా దుగ్గోండి మండలం బలంతపురం విలేజు అయితే మా నాన్న మా నాన్న పేరు నామాల మనోదయ మా నాన్నకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య వచ్చేసి నామాల లక్ష్మి ఆమెకు నలుగురు కూతుర్లు మా రెండో భార్య నామాల మాలతి ఆన రెండో భార్య వాళ్ళ కొడుకుని నేను అయితే మా అంటే మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు నలుగురు బిడ్డలు కొరకు మా నాన్నని ఇబ్బంది పెడితే మేము మొన్న తొమ్మిదో తారీఖు నాడు హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్ వాళ్ళు ఉండి ఇరవై రోజులు ఒక పైన రోజులు రెస్ట్ తీసుకోవాలి అని ఆరోగ్యం మంచి లేదనేసి అంటే మేము ఇక్కడ ఉప్పల్లో ఉన్నాము రూమ్ తీసుకొని ఉంటే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు మా అమ్మను మా నాన్న ఇంటికి ఊరికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు నలుగురు కలిసి నలు నలుగురు కలిసి మా అమ్మ మీదకి దాడి చేసేళ్ళు మా బావాలు కూడా దాడి చేసేళ్ళు అయితే మేము పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చాము ఎస్ఐకి కూడా పిటిషన్ ఇస్తే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి మొత్తం కుమ్మక్కయ్యి డబ్బులు బంద్ చేసి మొత్తం మమ్మల్ని ఏ ఆరాధన లేకుండా పట్టించుకోవడం లేదు అయితే మేము మాకు ఏ ఆహారం లేకుండా మీ మీడియా వాళ్ళకి సంప్రదించడం జరిగింది మాకు ఏదైనా దయచేసి మీ మీడియా వాళ్ళు ఏదైనా నాకు న్యాయం చేయగలిగారని మనది మా నాన్న ఇక్కడ ఊర్లో బలంతపురంలోనే వాళ్ళ పరిధిలో ఉన్నారు వాళ్ళు రాణిస్తున్నారు అయితే మా నాన్న మా అక్క వాళ్ళు మా బావాళ్ళు మా పెద్దమ్మ కూడా అయితే వాళ్ళు మొన్న పోలీసు వాళ్ళు వాళ్ళు అడిగితే మా కొడుకు పరిధిలో ఉంటుంది అనేసి అని అంటున్నారు అన్నాడట అది రికార్డింగ్ కూడా ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆస్తి కొరకు సంతకాలు పెట్టించుకోవడానికి అనేసి వాళ్ళ పరిధిలో ఉంచుకుంటున్నారు బయటికి రానిస్తలేరు ఊళ్ళోలో కూడా ఇంట్లోకి ఏవో రానిస్తారు మీకు ఏమవసరం లంచ్ కొడుకు లేదు అనేసి చెప్పుల తట్టు వాళ్ళు గారు ఎట్లా పడితే అట్లా కుట్టడానికి పోతారు అటు ఊళ్ళో మీకు కూడా పోలీస్ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇస్తే ద్వారా వాళ్ళు అంతా పొలిటికల్ లీడర్స్ అంతా ఒకటే కుమ్మకయ్యి వీళ్ళు డబ్బులు ఇచ్చేసి మొత్తం ఏ ఆధారం లేకుండా మమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది పొలిటికల్ రాజకీయ నాయకులు అక్కడ ఉన్న రాజకీయ నాయకులతోటి కుమ్మక్కయ్యి ఐఎస్ఐ ఇట్లా వాళ్ళంతా ఒకటయ్యి మాకు ఏ ఆధారం లేకుండా పక్క దోవ పట్టిస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని మమ్మల్ని వీళ్ళు పక్క జరిపిస్తున్నారు మాకు ఏ ఆధారం లేకుండా అయితే నన్ను నన్ను చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నేను తెలియకుండా నేను ఇక్కడ జర ఉండడం జరుగుతుంది ఇక మామను కూడా బాగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసేళ్ళు మెడకు తాడు కట్టేసి కోరిలో పట్ట ఇరవై మంది కట్టి వాళ్ళందరూ మా రిలేషన్ వాళ్ళంతా కలిసి కొట్టారు అర్ధ గంటసేపు సేపు గంట సేపు కొట్టారు అయితే ఊళ్ళలో పోతే కూడా మీకు అవసరం అనేసి చెప్పులు పట్టి వాళ్ళ మీద ఇలాంటి చూడకులది అనేసి కొట్టడానికి వెళ్ళి వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా భయపడే ఎవరి దగ్గర రా రాలేదు మీకు అవసరం అనేసి వాళ్ళ దగ్గర పోతే రానియకుండా చేశారు పేదకరలు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళంతా ఒకటి ఎమ్మెల్యే వాళ్ళని వీళ్ళని పట్టుకొని అంత దగ్గర అయ్యి అది ఇప్పటివరకు మాకు ఏ ఎస్ఐ దారా కూడా ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు తప్పించుకొని ఆయన డ్యూటీకి రాకుండా స్టేషన్లో లేకుండా ఎక్కడికెక్కడో తిరుగుతున్నాడు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇప్పటివరకు మా నాన్న ఆయన కొంచెం ఆయన సిక్కు ఆయన మొత్తం ఆయన మస్తి ఉందని సరిగ్గా లేదు ఆయనకి ఏడు ఎనిమిది కోట్లుంటుంది మా నాన్న పేరు మీద ఉంది మా అమ్మ మా పెద్దమ్మ పేరు మీద మా మమ్మీ పేరు మీద నా పేరు మీద ఉంది ఎవరి పేరు మీద వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రాపర్టీ మొత్తం ఐదు ఐదు వాటలు కావాలనేసి వాళ్ళు కోర్టులో కేసు కోట్ల కేసేసింది పోను బోను వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్లా దాడి చేస్తున్నారు వాళ్ళు కోట్లకు పోయేది బోను మరి మేము కదా మా అమ్మ మమ్మల్ని కొట్టినందుకు మమ్మల్ని ప్రాణాని ఉంది మేము స్టేషన్ పోతే కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అందుకే మేము మీడియాని సంప్రదించడం జరిగింది మీరే దయచేసి మాకు మీడియా ద్వారా ఏమన్నా మీడియా ద్వారా మాకు ఏమన్నా దయచేసి మాకు ఏదైనా దారి చూపించడానికని మేము మీడియాని సంప్రదించడం జరిగింది మొత్తం దయచేసి మా నాన్నని ఫోన్లో మాట్లాడిపించి మాకు ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ తెలియ అసలు మా నాన్న కూడా ఎట్లున్నాడో ఏందనే కూడా ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఏం చెప్పట్లేదు మొత్తం మా నాన్న కూడా అంటే ఇంట్లో ఇంట్లోనే ఉన్నాడు ఫోన్ కూడా కలవట్లేదు ఏం లేదు ఇంట్లో కూడా ఎవరన్నా ఇంక్వైరీకి పోతే కూడా వాళ్ళని రానివ్వట్లేదు మీకు ఏమైనా అనేసి చెప్పులు పట్టుకుని వాళ్ళ మీద కొట్టడానికి పోతున్నారు వాళ్ళు కూడా భయపడి ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళట్లేదు మాకు మా నాన్న అసలు ఎట్లా ఆరోగ్య స్థితి ఎట్లున్నాయో కూడా మాకు ఇప్పటివరకు తెలియట్లేదు ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మా ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ఫో ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇవ్వట్లేదు మాట్లాడివ్వడానికి కూడా బయటికి రానివ్వకుండా చేస్తున్నారు వాళ్ళు చుట్టుపక్కల నుండి మేము ట్రై చేసినాం వేరే వాళ్ళతో ఎస్ఐతో ఇట్లా వాళ్ళతో కూడా ట్రై చేసినా కానీ వాళ్ళు ఎవరు ఏం ఏం అవసరం అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం మేము అన్నట్టుగా సరే అదే అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ ద్వారా ఎస్ఐ ద్వారా కూడా వాళ్ళ రాజకీయ నాయకుల ద్వారా కూడా మా ఊళ్ళే సర్పంచ్ మా అమ్మ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పోనీ తిరుగుతుంది వాళ్ళు దెబ్బలు కొట్టినందుకు ఇప్పటివరకు ఆమె హాస్పిటల్ చోటే తిరుగుతుంది బాగా దెబ్బలు తాకినాయి కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా అది ఇచ్చేసినాం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నెంబర్ కదా వాళ్ళంతా రాజకీయ నాయకులు వీళ్ళంతా డబ్బులు తడుపులు మా బావలు మా అక్కల వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసారు అండ్ ఆ డబ్బుల పరంగా చూసేసి తప్పించుకొని స్టేషన్ రాకుండా బయట బయటనే ఉంటున్నాడు ఏమైనా అంటే మీటింగ్లు ఉన్నా మా అమ్మని ఎట్లా పడితే అట్లా తిట్టారు కొట్టారు అది నన్ను కూడా చంపుతాం బొక్కలు కూడా దొరకకుండా చేస్తాం అనేసి వాడు దొరకాలి ఎక్కడున్నాడు అది అనేసి వాళ్ళు ఎంక్వైరీకి తిరుగుతున్నారు నా ఎక్కడున్నాడు అనేసి నేను ఇక్కడ నాకు ప్రాణాని ఉందనేసి నేను ఆల్రెడీ కోర్టు ద్వారా కూడా లీగల్ నోటీస్ పంపించిన అడ్వకేట్ ద్వారా ఇప్పటివరకు సీపీకి వాళ్ళందరికీ పంపించిన ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ మీద నాకు ప్రాణాన్ని ఉందని కూడా రెండు నెలల కిందనే నేను నోటీస్ లీగల్ నోటీస్ వాళ్ళందరూ పంపించిన స్టే పిఎస్లో వాళ్ళందరికీ పంపించిన ఇప్పటివరకు వాళ్ళు ఏం అదే సేమ్ రిపీట్ అయింది ఇప్పటికీ మా మామ పోతే నన్ను కూడా అదే చేద్దామనేసి రిపీట్ చేద్దామనేసి చూస్తున్నారు మా అమ్మ లాగానే కానీ నాకు ఉంది ఉందనేసి దయచేసి నేను మీడియా వాళ్ళని కోరడం జరుగుతుంది ఇక్కడ రప్పించుకొని నాకు ఏదైనా దయచేసి మీరు న్యాయం చేయగలరని మీడియా ద్వారా కోరుతున్నాను దయచేసి మీడియా వాళ్ళని కోరుతున్నాను మా నాన్న మా అమ్మ ఎక్కడున్నారు కూడా నాకు ఇప్పటివరకు సమాచారం లేదు వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు లేవు అదే వాళ్ళు మా అనగా మా బావ వాళ్ళు కుసుమే కుసుమ సత్యనారాయణ ఆయన దుగ్గండులో ఉంటాడు అంటే ప్రజెంట్ ఇప్పుడు అండర్ రోడ్లు ఉంటున్నాడు వాళ్ళ ద్వారా అంటే ఆయన మా మొదటి బా అంటే ఫస్ట్ బావ రెండో బావ వచ్చేసి వంగరా అంబటి అనిలు ఆయన అండర్ రోడ్లు అది ఇక్కడ చింతల్లో ఉంటాడు అబ్బనికుంటే చింతల్లో వరంగల్ మూడో బావ వచ్చేసి వంగారాయందరు నర్సంపేటలో ఉంటాడు ద్వారకాపేట రోడ్లో వీళ్ళు అంటే నామాల కార్తిక్ మా బాబాయ్ కొడుకు నామాల మల్లేశం కొడుకు నామాల కార్తిక్ వీళ్ళు నలుగురు కలిసి మా అమ్మను బాగా చంపడానికి ట్రై చేశారు వీళ్ళందరూ కలిసి మా అక్క వాళ్ళు కూడా ట్రై చేశారు నలుగురు వాళ్ళ ముగ్గురు భార్యలు కూడా అయితే వీళ్ళందరూ కలిసి నన్ను మేము చంపుతాం చేస్తాం అనేసి నా కొరకు తిరుగుతున్నారు రోడ్లు లేని పెట్టి కూడా పొడికల్ వాళ్ళని పట్టుకొని కూడా వేసే వాళ్ళ ద్వారా కూడా మొత్తం తిరిగి ఎక్కడెక్కడ అనేది ఎక్కడ ఉంటున్నాడు ఏందనేసి ఎంక్వైరీ చేస్తున్నారు వా దా నా అంటే నా అడ్రస్ దొరుకుతే మేము వచ్చి చంపుతాం అన్నాడు ఇప్పటికి మనుషులను పెట్టేసి రౌడు అదే పెట్టేసి తిరుగుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే దయచేసి మాకు మీడియా ద్వారా నాకు ఏదైనా ప్రాణ ప్రాణహాని ఉంది మీరే దయచేసి మాకు ప్రాణాన్ని జరగకుండా మీరు కల్పించాలనేసి కోరుతున్నాను వీళ్ళ వీళ్ళ ద్వారా నలుగురు ద్వారా మొత్తం నాకు ప్రాణాని ఉంది వీళ్ళు ఎక్కడ పోయినా మొత్తం వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు తిరుగుతున్నారు నా కోసం రౌడును కూడా పెట్టి డబ్బులు ఇచ్చేసి మొత్తం డిపార్ట్మెంట్ని కూడా కొని బారేసినట్టుగా చేస్తున్నారు ఏమన్నా నాకు జరరాని జరిగితే తెల్లారి నేను ఇలా ఉంటానో రేపు ఉంటునో తెలియదు నాకు ఏమైనా జరగరాని జరిగితే వీళ్ళ వీళ్ళు నలుగురు బాధ్యులు వీళ్ళ భార్యలు కూడా బాధ్యులు నాకు